హే బిఎంసి గ్యాంగ్, వెల్కమ్ బ్యాక్ టు బిఎంసి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సముద్రం గురించి మాట్లాడుకుంటే అందులో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయి అంటే అవి మనిషి ఊహకు సైతం అందవు. ఇప్పటి రోజుల్లో డైవర్స్ వాటర్ లోపల కొత్త కొత్త వస్తువులను కనుగొంటున్నారు. కానీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సముద్రంలో బయటపడ్డ అత్యంత మిస్టీరియస్ వస్తువుల గురించి చెప్తాను. వీటి గురించి మీరు ఇంతకు ముందెప్పుడు విని ఉండరు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందువల్ల స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మిస్టీరియస్ ట్రావెలింగ్ ని స్టార్ట్ చేసే ముందు అందరికీ నాదొక్క చిన్న రిక్వెస్ట్, మీ సపోర్ట్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో చాలా మంది మర్మైడ్స్ అంటే జలకన్యల గురించి వినే ఉంటారు. ఇది ఒక ఫిక్షనల్ క్రియేచర్ అని చాలా మంది అనుకుంటారు. చాలా మంది ఈ మర్మైడ్స్ నిజంగా ఉంటాయని నమ్ముతారు కూడా. ఇప్పుడు మీరు ఏదైతే మిస్టీరియస్ వీడియోని చూస్తున్నారో, దీన్ని జనవరి 2018లో యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంటర్నెట్ రిసోర్సెస్ ప్రకారం ఈ వీడియోని చైనాకి సంబంధించిన ఫిషర్మెన్స్ రికార్డ్ చేశారు. వాళ్ళు సముద్రంలో చేపలు పడుతున్న టైంలో ఈ వింతైన క్రియేచర్ చిక్కుంది. ఈ వీడియోలో మీరు ఈ క్రియేచర్ యొక్క తల సేమ్ ఒక చేపలాగా ఉండడం చూడొచ్చు. దీనికి చేపలాగా తోక కూడా ఉంది, కానీ దీని బాడీ మొత్తం ఒక మనిషిలాగా ఉంది. ఈ క్రియేచర్ ఎంత గగుర్బాటును కలిగించే విధంగా ఉంది అంటే, ఆ ఫిషర్మెన్స్ ఇది ఏ జీవి అయినప్పటికీ అది వాళ్లకు హాని కలిగించకుండా ఉండడం కోసం దాని చేతులను కూడా కట్టేశారు. నార్మల్ గా మనం మూవీస్ లో ఏవైతే మర్మేట్స్ ని చూస్తామో అవి చాలా అందంగా ఉంటాయి, కానీ ఈ జలగన్య మాత్రం చాలా భయంకరంగా ఉంది. అంటే దీన్ని చూస్తే ఎవరైనా భయపడిపోవాల్సిందే. సగం మనిషి సగం చేపలాగా ఉన్న ఈ క్రియేచర్ ఏంటి అన్నది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇది ఇప్పటి వరకు దొరికిన ప్రపంచంలోని అత్యంత మిస్టీరియస్ థింగ్స్ లో ఒకటి. ఫ్రెండ్స్, ఇంటర్నెట్ లో జలకన్యలకు సంబంధించి చాలా వీడియోస్ అందుబాటులో ఉన్నాయి, కానీ వాటిలో 99% వీడియోస్ ఫేక్ అయి ఉంటాయి. కానీ ఇప్పుడు నేను మీకు ఏ జలకన్య ఫుటేజ్ గురించి చెప్పబోతున్నా అంటే, దాన్ని సైంటిస్టులు కన్ఫర్మ్ చేయడమే కాకుండా ఈ ఇన్సిడెంట్ ను చాలా మంది దగ్గర నుంచి చూశారు. ఇప్పుడు మీరు ఏదైతే ఫుటేజ్ ని చూస్తున్నారో, దాన్ని చాలా సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ లోని కిరియట్ యామ్ లో రికార్డ్ చేయడం జరిగింది. అది సాయంత్ర సమయం, సముద్రంలో అలలు చాలా వేగంగా వస్తున్నాయి. ఇద్దరు ఫ్రెండ్స్ ఈ వెదర్ ని ఎంజాయ్ చేయడం కోసం సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఒక కొండపైకి వెళ్లారు. వాళ్ళు అక్కడ వీడియోని కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు సముద్రంలో ఉన్న ఒక రాయి పైన ఒక జలకన్య కూర్చుని ఉండడం చూశారు. వాళ్ళకు అసలు అది ఏమిటి అనేది సరిగా అర్థం కాలేదు. దాన్ని చూసి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళు కెమెరాని జూమ్ చేసి అదేమిటో చూడాలనుకున్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళ మొబైల్ కెమెరా క్లారిటీ అంత క్లియర్ గా లేదు, కానీ ఈ వీడియోలోనిది ఒక జలకన్య లాగా ఉందని క్లియర్ గా కనబడుతోంది. మొదట ఈ జలకన్య రాయి పైన కూర్చుని ఉంది, కానీ ఎప్పుడైతే అది వాళ్ళు దాన్ని చూస్తున్నారని నోటీస్ చేసి అప్పుడు అది వెంటనే నీటిలోకి జంప్ చేసింది. మీ అందరికి బహుశా ఈ వీడియో ఫేక్ అయి ఉంటుందని అనిపిస్తూ ఉండవచ్చు, కానీ మీరు ఈ విషయం తెలిసాక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని సైంటిస్టులు కూడా అప్రూవ్ చేశారు, అంటే ఇది రియల్ వీడియో అని. ఈ వీడియో 100% రియల్. ఎంతవరకు అంటే, ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎవరైనా ఈ జలకన్య యొక్క క్లియర్ వీడియోని లేదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకువస్తే వాళ్ళకి $1,000,000 బహుమతి ఇస్తామని ప్రకటించింది. కానీ ఈ జలకన్య ఇప్పటి వరకు తిరిగి మళ్ళీ ఎవరికి కనిపించలేదు. March 2019లో జార్జ్ వార్గారా అనే పేరు గల ఒక డైవర్ మలేషియాలోని సిపాడెన్ ఐలాండ్ లో డైవింగ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి వాటర్ లోపల చాలా వింతైన విషయం కనబడింది. అతను ఆ వాటర్ లో 200 అడుగుల లోతులో ఉన్నాడు. అతను అక్కడ డజన్ల సంఖ్యలో టర్టిల్స్ యొక్క డెడ్ బాడీస్ ఉండడం చూశాడు. దాన్ని చూస్తే తాబేళ్ల యొక్క శ్మశానమా అన్నట్టుగా అనిపిస్తోంది. ఇక్కడ ఒక మిస్టీరియస్ విషయం ఏమిటి అంటే, ఈ ఏరియా మొత్తంలో కేవలం తాబేళ్ల అస్థిపంజరాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో కొన్ని డెడ్ బాడీస్ ఫ్రెష్ గా ఉన్నాయి, మరికొన్ని చనిపోయి అస్థిపంజరంగా మారిపోయాయి. అయితే ఇంత ఎక్కువ మొత్తంలో తాబేళ్లు ఈ ప్లేస్ కే వచ్చి ఎందుకు చనిపోతున్నాయి అనేది ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత ఎక్కువ మొత్తంలో తాబేళ్ల యొక్క డెడ్ బాడీస్ ఉన్నటువంటి ప్లేస్ ఇది కాకుండా మరేది ఉండకపోవచ్చు. ఈ ఐలాండ్ కు చెందిన లోకల్ ప్రజలు ఈ తాబేళ్లన్నీ సమాధి అవ్వడం కోసం ఇక్కడికి వస్తాయని చెప్తున్నారు. ఈ ప్లేస్ ఎంత మిస్టీరియస్ అంటే, ఈ టర్టిల్స్ యొక్క గ్రేవ్ యార్డ్ ని ఇప్పటి వరకు ఎవరూ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఈ తాబేళ్లు చనిపోవడానికి ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి అనేది ఎవరికి తెలియదు. ఇది నిజంగా చాలా మిస్టీరియస్ గా ఉంది. మెక్సికోలో ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ ఒక మిస్టీరియస్ సింక్హోల్ ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఈ గ్రామ ప్రజలు ఈ సింక్హోల్ ని దాంట్లో ఉన్న వాటర్ ని చూసి భయపడుతూ ఉన్నారు. ఈ సింక్హోల్ గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక అడవిలో ఉంది. వాళ్ళందరికీ కూడా ఈ ప్లేస్ ఒక హాంటెడ్ ప్లేస్. ఎప్పుడైతే నేషనల్ జియోగ్రఫీ టీమ్ కి ఈ సింక్హోల్ గురించి తెలిసిందో, అప్పుడు వాళ్ళు దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలని డిసైడ్ అయ్యారు. నేషనల్ జియోగ్రఫీ అండ్ ఆర్కియాలజిస్టులు ఈ సింక్హోల్ లోపలికి వెళ్ళినప్పుడు వారికి ఈ నీటి లోపల ఒక చీకటి గుహ కనిపించింది.
ఎప్పుడైతే వాళ్ళు ఆ గుహ లోపలికి వెళ్ళారో అప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఈ గుహ మొత్తం మనుషుల యొక్క ఎముకలతో పుర్రెలతో నిండి ఉంది. ఎప్పుడైతే ఈ బోన్స్ పైన రీసెర్చ్ చేయడం జరిగిందో అప్పుడు ఈ పుర్రెలన్నీ 8,000 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి మనుషులది అని తెలిసింది. ఆర్కియాలజిస్టులు చెప్తున్న దాని ప్రకారం పూర్వకాలంలో ప్రజలు ఈ గుహను మనుషుల్ని బలి ఇవ్వడం కోసం యూజ్ చేసేవారని తెలిసింది. ఆ టైంలోని ప్రజలు దేవుణ్ణి సంతోషపరచడం కోసం ఈ నీటి లోపల మనుషుల్ని ఆ దేవుడికి నైవేద్యంగా వదిలేసేవారట. ఇదంతా కూడా ఒక మతాచారం ప్రకారం చేసేవారట. ఏది ఏమైనా ఈ ప్లేస్ ఎంతో భయంకరంగా ఉంది. దీన్ని చూస్తే ఎవరికైనా భయమేస్తుంది. ఈ గ్రామ ప్రజలకు ఈ సింగోల్ అంటే ముందుగానే చాలా భయం. కానీ ఎప్పుడైతే వాళ్లకు ఇందులో 100ల మంది అస్థిపంజరాలు ఉన్నాయని తెలిసిందో అప్పుడు వాళ్ళ భయం ఇంకా ఎక్కువైపోయింది. ఆ భయంతో వాళ్ళు ఆ ప్లేస్ ని కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, నాది చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ లో కనీసం ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ చిన్న హెల్ప్ నా కోసం చేయండి. మీరందరూ చాలా వీడియోస్లో వేల్స్ని చూసే ఉంటారు. ఈ ప్రపంచంలో చాలామంది డైవర్స్ ఈ వేల్స్ యొక్క వీడియోస్ను రికార్డ్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు వాటిని చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ ఒకరోజు ఒక డైవర్ హిందూ మహాసముద్రంలోని ఒక కోస్ట్లో డైవింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను స్పర్మ్ వేల్స్ యొక్క గుంపును చాలా వింతైన కండిషన్లో ఉండడం చూశాడు. ఈ వీడియోలో మీరు ఈ వేల్స్ అన్ని పిల్లర్స్ లాగా లేదా స్టాచ్యూ లాగా మారి నిలబడి ఉండడం చూడవచ్చు. నార్మల్గా చేపలు హారిజంటల్గా ఈదుతాయి, కానీ ఈ ఈల్స్ అన్ని వర్టికల్ షేప్లో నిలబడి ఉన్నాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే వీటిలో ఏ వేల్ కూడా కదలటం లేదు. వాటిని చూస్తే ఇవి వేల్స్ యొక్క స్టాచ్యులని అనిపిస్తోంది. వీటిని చూసి ఆ డైవర్ చాలా భయపడిపోయాడు. నిజంగా దీన్ని వింటున్నప్పుడు నేను కూడా భయపడిపోయా. అతనికి ఎవరో ఈ వేల్స్ అన్నింటినీ చంపేశారని అనిపించింది. కానీ నిజానికి ఈ స్పర్మ్ వేల్స్ అన్ని గాఢ నిద్రలో ఉన్నాయి. చూడడానికి ఈ సీన్ చాలా భయంకరంగా వింతగా అనిపిస్తోంది. కానీ ఈ స్పర్మ్ వేల్స్ నిద్రపోయే నేచురల్ మెథడే ఇది. ఇవి ప్రతిరోజు ఇదే విధంగా గా నిద్రపోతాయి. ఏది ఏమైనప్పటికీ వీటి యొక్క స్లీపింగ్ స్టైల్ అనేది చాలా వింతగా ఉంది. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి నేలపైనలాగా సముద్రం లోపల కూడా అనేక జాతుల మొక్కలు ఉన్నాయన్న విషయం తెలిసే ఉంటుంది. సముద్రంలో కనబడే మొక్కలను నేలపైన ఉన్న మొక్కలతో కంపేర్ చేస్తే సముద్రంలో ఉన్నవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వియత్నాంలో నివసించే ఒక వ్యక్తికి సముద్రంలో ఎటువంటిది కనబడింది అంటే అది ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదే ఇది. ఇది చాలా విచిత్రంగా కనబడుతోంది కదా. అయితే ఇది చూడ్డానికి ఒక మొక్కలాగా ఉంది, కానీ జీవించి ఉన్న జీవిలాగా కదులుతూ ఉంది కూడా. ఏదైనా సముద్రపు జీవిన లేక మొక్కన లేదా ఇది ఏదైనా ఏలియన్ క్రియేచర్ అని ఎవరికి అర్థం కాలేదు. ఆక్టోపస్ తన టెంటికల్స్ ను ఎలా అయితే కదిలిస్తుందో అలా ఇది కదిలిస్తోంది. అయితే ఈ వింతైనది అసలు ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఈ మిస్టరీ ఏంటో ఇప్పటి వరకు ఎవరూ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అయితే ఇది ఏంటో అర్థం కాక చివరకు దీన్ని సముద్రంలోనే వదిలేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ఒక లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఒక సెకండ్ ఆగండి, ఎర్ర చందనం గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు కదా. అసలు ఎందుకు అది అంత ఖరీదు, అలానే దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు, దీనికన్నా ఖరీదైన చెక్క లేదా, ఇలాంటి ఎన్నో విషయాల గురించి వీడియో చేస్తా. ఆ వీడియో లింక్ ఇక్కడ ఎండ్ కార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. వెంటనే ఆ వీడియోని చూసేయండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది.